ओम नमो भगवते वासुदेवाय। 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 हरे कृष्ण अंदर की स्वागतम। मैं इप्पुडु 6వ స్కందం 7వ అధ్యాయం 16వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాం। 15 శ్లోకాలు మనము కంప్లీట్ చేసుకున్నాం। సో ఈ యొక్క అధ్యాయంలో మనకి ఏమిటి అంటే, ఇంద్రుడు తన గురుదేవుడు అయినటువంటి బృహస్పతి ఎడ చేస్తున్నటువంటి అపరాధం గురించి మనకి వివరిస్తున్నారు। ఇంద్రుడు ఆయనకు ఉన్నటువంటి భౌతిక ఐశ్వర్యాన్ని చూసుకొని ఐశ్వర్య మత్తులో తన ఇంద్ర సభలో అనేక మంది గంధర్వులతోటి, చారణులతోటి, ఇంకా అక్కడ ఉన్నటువంటి అప్సరసలతోటి, తన భార్యని సింహాసనం మీద కూర్చోపెట్టుకుని తన ఐశ్వర్యం మొత్తాన్ని కూడా ఐశ్వర్య మత్తులో అనుభవిస్తూ ఉన్నాడు। ఆ సమయంలో బృహస్పతి ఇంద్ర సభలోకి అడుగుపెట్టారు। ఎప్పుడైతే ఇంద్ర సభలోకి వచ్చినటువంటి బృహస్పతిని చూసి ఇంద్రుడు స్పందించలేదు, ఇంద్రుడు చూడలను కూడా చూడలేదు। అందుకు బృహస్పతికి కోపం వచ్చింది। ఒక బ్రాహ్మణుడు ఒక రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాజు ఎలా ప్రవర్తించాలి బ్రాహ్మణుడు ఎడ అనేటువంటి విషయాన్ని మనము కొన్ని ఉదాహరణలతో సహా చూసాము। శ్రీకృష్ణ భగవానుడి విషయంలో ఆయన ఏం చేశారు, నారదుడు వచ్చినప్పుడు ఏం చేశారు, తర్వాత కుచేలుడు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాము। సో ఆ విధంగా ఒక బ్రాహ్మణుడితోటి ప్రవర్తించాల్సిన విధంగా ఇంద్రుడు ప్రవర్తించకపోయేసరికి బృహస్పతి ఇంద్రుడు ఎడ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు। ఏ విధంగా అయినా సరే ఆయనకి మనము బుద్ధి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది। కాబట్టి ఎప్పుడైతే బృహస్పతి ఇంద్రసభని వదిలేసి వెళ్ళిపోయారో అప్పుడు అర్థమైంది ఇంద్రుడికి, నేను చాలా తప్పు చేశాను, అందుకనే బృహస్పతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి బృహస్పతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయి బృహస్పతి పాదాల మీద పడి ఎలా అయినా సరే క్షమాపణ కోరుకొని ఆయనని ప్రసన్నం చేసుకోవాలి అని అనుకున్నారు ఇంద్రుడు। సో దానికోసం ఇప్పుడు బృహస్పతిని వెతుకుతూ ఉన్నారు। సో ఇంతకు ముందు చూస్తే మనం 15వ శ్లోకంలో బృహస్పతి చాలా జ్ఞానపూర్ణుడు, ద్విజవరుడు అయి ఉన్నాడు, ఇప్పుడు అతని పాదపద్మములను తాకి నమస్కరించి ప్రసన్నుడు చేయ ప్రయత్నించును అని అనుకున్నారు। అంటే ఇంకా ప్రసన్నం చేయడానికి ఇంకా బయలుదేరలేదు ఆయన, ఇప్పుడు ప్రసన్నం చేయడం కోసం ఆయన మనసులో ఒక సంకల్పం తీసుకున్నారు। ఇప్పుడు ఇంద్రుడు బయలుదేరతారు బృహస్పతిని వెతుక్కుంటూ, కానీ బృహస్పతి కావాలని వెళ్ళిపోయారు కాబట్టి ఇంద్రుడికి ఒక గుణపాఠం నేర్పాలి అని అనుకున్నారు కాబట్టి ఇంద్రుడికి బృహస్పతి ఎక్కడ వెతికినా కానీ కనపడడు। సో అది మనకి ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో తెలుస్తుంది। ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఇక్కడ చూద్దాం। ఏవం చింతయతస్తస్య మఘో నో భగవాన్ గృహాత్ బృహస్పతిర్గతో అదృష్టాం గతిమాధ్యాత్మమాయయా దేవరాజు ఇంద్రుడు ఈ రీతిగా తలచుచూ సభలో పశ్చాత్తాపం చెందగా పరమశక్తివంతుడగు బృహస్పతి అతని మనసును ఎరిగెను। ఇంద్రుని కన్నను అధిక ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడైన బృహస్పతి అంతటా గృహమును వీడి అదృశ్యమై అతనికి కనబడలేదు। దేవరాజు అయినటువంటి ఇంద్రుడు పశ్చాత్తాపడడం అనేటువంటిది జరిగింది। సో ఒక గొప్ప భక్తుడు కాబట్టి పొరపాటున ఏదైనా అపరాధం చేసినా కానీ పశ్చాత్తాపం అనేది పడతాడు. ఆ పశ్చాత్తాపంతో తను చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, తన యొక్క తప్పుని సరిదిద్దుకోవడం కోసం చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇంద్రుడు కూడా గొప్ప భక్తుడు. ఇంద్రుడు గొప్పవాడు కాకపోతే అలా ఇంద్రస్థానంలో కూర్చోవడానికి అర్హుడై ఉండేవాడు కాదు. అందుకనే స్వయంగా భగవంతుడికి భక్తుడే కాబట్టి భగవంతుడే ఆయనకి ఆ పదవిని ఇచ్చారు. సో భగవంతుడితోటి కరుణింపబడి భగవంతుడితోటి ఆ పదవిని తీసుకున్నాడు అని అంటే ఇంద్రుడు ఎంత గొప్పవాడు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇంద్రుడు చేసినటువంటి ఒకటో రెండో చిన్న చిన్న తప్పుల్ని చూసేసి మాత్రమే ఇంద్రుడి యొక్క గొప్పతనాన్ని మనము తక్కువగా భావించకూడదు. కాకపోతే ఎంత గొప్పవాడైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో భౌతిక విషయంలో ఉన్నప్పుడు ఈ మాయ యొక్క ప్రభావంలో ఇలా కొన్నిసార్లు ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే గొప్ప భక్తుడు భక్తుడే. తను ఎలాంటి భౌతిక కర్మలు చేసినా, తను ఎలా పతనం చెందినట్లు కనిపించినా కానీ భక్తుడికి ఉన్నటువంటి స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు. అదే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, నా భక్తుడు ఎవరైనా అనుకోకుండా కొన్ని తప్పులు చేసినా కానీ ఆయన నా శుద్ధ భక్తుడుగానే ప్రకటించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఆయనకి నా రక్షణ ఎప్పుడు ఉంటుంది అని చెప్తారు. అంటే మాయ ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క సందర్భంలో మనమే ఆ మాయకు అలా లోనైపోతాం. కానీ ఎప్పుడైతే ఆ మాయ వీడిపోతుందో, ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో వెంటనే మనం పశ్చాత్తాపం చెందడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ విధంగా పశ్చాత్తాపంతో మనం చేయాల్సినటువంటి ప్రాయశ్చిత్త కర్మలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాయశ్చిత్త కర్మలు అనేటువంటివి తప్పకుండా చేయాలి. ఎంత గొప్ప భక్తులైనా సరే మనం ఈ తప్పు చేశాము అని తెలిసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేయడం అనేటువంటిది తప్పదు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు కూడా అదే పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. తన గురువైనటువంటి బృహస్పతి ఎక్కడికి వెళ్ళారు అని వెతకాలని ప్రయత్నం చేశారు. కానీ బృహస్పతి అదృశ్యమయ్యారు కాబట్టి బృహస్పతి ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయం కనుక్కోలేకపోయాడు. ఓకే, గురోర్నాది గత సంఘాం భగవాన్ స్వరాట్ ధ్యాయం ధియా సురైర్యుక్తః శర్మనాభతాత్మనః ఇప్పుడు చదివేత ప్రభుజీ, ఇంద్రుడు ఇతర దేవతల సహాయముతో తీవ్రముగా అన్వేషించినను బృహస్పతిని కనుగొనలేకపోయాను. అంతటా అతడు, అయ్యో గురుదేవుడు నాయడ అసంతృప్డయ్యను కదా, ఇక నాకు శుభము కలిగేడి అవకాశమే లేదు అనుచూ తలపోసను. దేవతా పరివృత్తుడై ఉన్నను ఇంద్రుడు ఆ విధముగా మనశ్శాంతిని పొందజాలకపోయాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంద్రుడు తన దేవతలందరితోటి కలిపి, ఆయన దేవతా పరివృత్తుడు కదా, అంటే ఆయన చుట్టూ దేవతలు చాలా మంది, దేవతలందరికీ కూడా రాజు, దేవతలందరికీ కూడా రాజు అయినటువంటి ఇంద్రుడు దేవతలందరితో కలిసి బృహస్పతి ఎక్కడున్నాడు అనేటువంటి వెతకాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బృహస్పతి ఎక్కడున్నాడో దేవతలందరూ కలిసి కూడా కనుక్కోలేకపోయారు. సో అందుకని ఇప్పుడు అయ్యో నేను బృహస్పతి ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయానే అని చెప్పేసి ఆయన మనశ్శాంతిని కోల్పోవడం అనేటువంటిది జరిగింది. చక్రూర్ హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రుని దయనీయమగు పరిస్థితిని వినిన దానవులు తమ గురువగు శుక్రాచార్యుని ఆదేశమును అనుసరించి ఆయుధదారులై దేవతలపై యుద్ధమును ప్రకటించిరి. ఓకే, సో ఎప్పుడైతే ఒక రాజు వీక్ గా ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకుంటారో అప్పుడు ఆ రాజు మీద దండెత్తి రావడానికి శత్రువులందరూ కూడా రెడీగా ఉంటారు. అంటే సరి అయినటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ శత్రువులు ఎప్పుడూ కూడా ఉంటారు. కాబట్టి రాజు యొక్క వీక్నెస్ ఇక్కడ ఏమిటో చూడండి, తన యొక్క గురువును కోల్పోవడం. ఒక బ్రాహ్మణుడైనటువంటి ఒక పురోహితుడు అయినటువంటి వాళ్ళ ఆస్థాన పురోహితుడు ప్లస్ గురువు, ఈ ఇద్దరిని కోల్పోయినటువంటి ఒక వ్యక్తి తనకి ఎంత భౌతిక సంపద ఉన్నా కానీ తనని చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడిగా చూస్తారు. వాడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కోల్పోయిన వాడితోనే సమానం. అందుకనే తను సంపాదించినటువంటి సామ్రాజ్యం అయినా సరే, తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలైనా సరే, ఏదైనా సరే తన యొక్క గురువు యొక్క కృప వలనే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఆ గురువుని మనము మన లైఫ్ లో నుంచి కోల్పోతామో అప్పుడు మనకున్నవి ఏవి కూడా మనకి సహాయం చేయవు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క పరిస్థితిని గమనించినటువంటి అసురులు ఇంద్రుడి మీద దండెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా శుక్రాచార్యుడి సలహాతోటి. శుక్రాచార్యుడు అసురులకి గురువు. అసురుల గురువు ఎప్పుడు ఏం చేస్తారు, అసురులకి మంచి జరగాలి అని చూస్తారు. కాబట్టి అసురులకి ఇది అనువైనటువంటి సమయము అనేటువంటి సలహాని కూడా వాళ్ళ గురువు ద్వారానే పొందారు వాళ్ళు కూడా. ఈ సమయంలో మీరు వెళ్ళి ఇంద్రుడిని కనుక మీరు ఓడించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఇంద్రుడు ఓడిపోతాడు. ఎందుకంటే ఇంద్రుడు మనసు స్థిమితంగా లేదు, మనసు ప్రశాంతంగా లేదు. ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉండదో ఆ సమయంలో మనల్ని ఎవరైనా సరే ఈజీగా జయించేస్తారు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే తన గురువును కోల్పోయాడో అప్పుడు ఇంద్రుడికి ఉన్నటువంటి మనశ్శాంతి పోయింది. కాబట్టి ఆ సమయంలో గనక అసురులు గనక ఇంద్రుడి మీద యుద్ధం చేస్తే ఇంద్రుడి యొక్క సామ్రాజ్యాన్ని వాళ్ళ హస్తగతం చేసుకోవచ్చు. అందుకనే శుక్రాచార్యుడు ఇది సరి అయినటువంటి సమయంగా భావించారు. తైర్విసృష్టేషు భిన్నాంగోరు భావ బాహవః బ్రహ్మాణం శరణం జగ్ముః సహేంద్రానతకంధరా हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरे कृष्ण डाल वैष्णव देवों पे जाते में अंगोल प्रभु जी. दानवुल तीक्ष्णमुगु बाणमुलचे देवतल शिरमुलु ऊरुवुलु బాహువులు ఇతర దేహాంగములు గాయపడను. అంతటా ఇంద్రాది దేవతలు ఇతర మార్గమును గానక శీఘ్రమే అవనత శిరులై తగిన ఉపదేశము కొరకు బ్రహ్మను శరణు జొచ్చేది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఎప్పుడైతే తన గురువు లేరో అప్పుడు అసురులందరూ కూడా యుద్ధాన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. సో అసురులతోటి దేవతలు చేస్తున్నటువంటి యుద్ధంలో దేవతలకి దెబ్బలు తగిలాయి. సో దేవతలు అసురుల్ని గెలవలేకపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవతలు ఏం చేశారు అనంటే, మేము ఎలాగూ గెలవలేము ఈ అసురులతోటి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి దేవతలు తెలివిక అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుడి యొక్క సలహా తీసుకోవడానికి వెళ్ళారు. సో దేవతలకి ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఎవరండి అంటే బ్రహ్మదేవుడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా ఈ భౌతిక విషయంలోనే ఉన్నారు. కాబట్టి దేవతలు కూడా భౌతిక విషయంలోనే ఉన్నారు. కాకపోతే బ్రహ్మదేవుడి లోకం దేవతల లోకం వేరు వేరు, వాళ్ళ ఊరు వేరు వీళ్ళ ఊరు వేరు. కానీ ఇద్దరు కూడా భౌతిక విషయంలోనే ఉన్నారు. కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కలవడం అనేటువంటిది దేవతలకి చాలా సులువైన పని. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళలో గొప్పవాడు, పెద్దవాడు, సలహా ఇవ్వగలిగిన వాడు, ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి వాళ్ళ తరపున ఏదైనా సరే మంచి జరిగేలా చూడగలిగినటువంటి వాడు అనేటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క బాధను చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. భగవానాత్మ उवाच परिसंत्ययन् हरे कृष्ण प्रभु दंडवत् प्रणामं दानवल बाणमुलचे तीव्रमुगा गायपडिन देवतलु तन कडकु वच्चटगांचिन परमशक्तिमंतुडगु ब्रह्म कृपानिष्ठुडै वारिनि ओदार्चुचू इट्ल पलिकेनु हरे कृष्ण प्रभु दंडवत् प्रणामं సో దేవతలందరికీ కూడా దానవుల వల్ల గాయపడ్డారు. దేవతలందరూ కూడా దానవుల బాణాలతోటి తీవ్రంగా గాయపడడం అనేటువంటిది జరిగింది. వాళ్ళని చూసినటువంటి బ్రహ్మదేవుడు, పరమశక్తివంతుడైనటువంటి బ్రహ్మదేవుడు ఓదార్చడం మొదలుపెట్టారు. సో ఓదారుస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు నెక్స్ట్ శ్లోకం నుంచి ఉంటాయి. శ్రీ బ్రహ్మోవాచ अहो भत सुरश्रेष्ठा भद्रं वहा कृतं महत् ब्रह्मिष्ठं ब्राह्मणं दान्तं ऐश्वर्यान्नाभ्यनन्दतः नन्दता गौरी माता हरे कृष्ण प्रभुजी दंडवत् प्रणाम ब्रह्मदेवुडु पलिकेनु सुरश्रेष्ठुलारा बृहत्पति सभयंदु प्रवेशिंचिनप्पुडु ऐश्वर्यं अदमुचे मीरु दुर्भाग्यवशमुन अतनिनि आदरिंपलेदु अतडु परब्रह्ममुनु नेरिगि उंडेनु नेरिगिनवाडु इंद्रियमुలను निग्रहिंचिनवाडु अयिन कारणमुन ब्राह्मण श्रेष्ठुडै उन्नाडु కనక అతని పట్ల మీరు సిగ్గుమాలిన తనముతో ప్రవర్తించట మిగుల ఆశ్చర్యకరముగానున్నది. ఓకే, సురశ్రేష్ఠులారా అన్నారు అంటే దేవతలందరినీ కూడా సురశ్రేష్ఠులు, అందరూ కూడా మీరు గొప్పవాళ్ళు, మామూలు వ్యక్తులు కాదు. ఎంతో గొప్పవాళ్ళు కాకపోతే వాళ్ళకి ఆ స్థానం రాదు. కానీ ఎంతో గొప్పవాళ్ళు కూడా సిగ్గుమాలిన తరంగా పనిచేశారు అని అంటే అది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోతున్నారు. మీరు ఇంత గొప్పవాళ్ళు అయ్యుండి బృహస్పతి సభలోకి వచ్చినప్పుడు, మరి బృహస్పతి సభలో ఉన్న సమయంలో మీ ఐశ్వర్య మదంతో మీ దుర్భాగ్యం వలన మీరు ఆయన్ని ఆదరించలేకపోయారు. కాబట్టి ఎందుకు ఆయన్ని ఆదరించాలి? ఎవరు పడితే వాళ్ళని ఎవరైనా సరే సభలోకి వచ్చేస్తే గౌరవించాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది అని అంటే, ఎవరికైతే భగవంతుడి గురించి తెలుసో, పరబ్రహ్మం గురించి తెలుసో, ఎవరైతే గురువో అలాంటి వ్యక్తి ఆరాధ్యనీయుడు. అలాంటి ఆరాధ్యనీయుడైనటువంటి వ్యక్తి మీరు ఐశ్వర్యంతో ఐశ్వర్యమత్తులో ఉన్నటువంటి సమయంలో వస్తే కనీసం వాళ్ళని గమనించడం కూడా చేయలేకపోవడం ఏదైతే ఉందో అది మీ యొక్క దుర్భాగ్యం అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి బృహస్పతిని గమనించకుండా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో మీరు మీ ప్రవర్తన అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అంటే రాగానే ఓదార్చడంలో కూడా ఎలా చెప్తున్నారు చూడండి. ముందు వాళ్ళు చేసినటువంటి తప్పుని వాళ్ళకి తెలియజేస్తున్నారు. సో ఆ తర్వాత వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. చదవండి మాత. భాష్యము: బృహస్పతి యొక్క బ్రాహ్మణ లక్షణములను బ్రహ్మదేవుడు గుర్తించెను. పరబ్రహ్మము నెరిగి ఉన్న కారణమున బృహస్పతి దేవతలకు గురువుగానయ్యను. ఇంద్రియ మనోనిగ్రహము కలిగి ఉన్నందున అతడు పరమ యోగ్యుడగు బ్రాహ్మణుడై ఉండెను. అటువంటి బ్రాహ్మణుని తనకు గురువైన వానిని సరిగా గౌరవింపనందున నందులకు దేవతలను బ్రహ్మదేవుడు మందలించెను. ఎట్టి పరిస్థితులలోని గురుదేవుని అగౌరవింపరాదని బ్రహ్మ దేవతలకు తెలియజెప్పగోరెను. బృహస్పతి సభలో ప్రవేశించినప్పుడు దేవతలు వారి రాజుకు ఇంద్రుడు అతనిని పట్టించుకొనలేదు. అతడు ప్రతిరోజు వచ్చువాడే కనుక ప్రత్యేకము గౌరవము చూపనవసరం లేదని వారు తలచిరి. పరిచయం అధికమైనప్పుడు అనాదరణ కలుగుననే విషయము తెలిసినదే కదా, దానినే మిగులు అసంతృష్టుడైన బృహస్పతి వెంటనే ఇంద్రప్రాసాదమును వీడేను. ఆ విధముగా ఇంద్రాది దేవతలు బృహస్పతి పట్ల అపరాధమొనర్చిన వారైరి. ఈ విషయము తెలిసిన వాడే బ్రహ్మ దేవతల నిర్లక్ష్యమునకు మందలించెను. చక్షుదాన దిలయేయి జన్మే జన్మే ప్రభుసేయి అని నరోత్తమదాస ఠాగూరులు రచించిన కీర్తనను మనము ప్రతిదినము గానము చేయుచుందము. దాని భావం ఏమనగా గురుదేవుడి శిష్యునకు ఆధ్యాత్మిక దృష్టిని నసుగువాడు కనుక ఆయననే జన్మ జన్మలకు ప్రభువుగా భావింపవలెను. ఎటువంటి పరిస్థితిలోనూ గురువును అగౌరవపరచరాదు. కానీ దేవతలు ఐశ్వర్య మదముతో తమ గురువును అగౌరవపరిచిరి. కనుకనే శ్రీమద్ భాగవతము 11:17.27 నందు ఆచార్యం మాం విజానీయన వినియన్న మన వమన్యేత కర్హిచిత్ నా మత్య బుద్ధ్యా సూయతే అని చెప్పబడినది. ఆచార్యునికి ఎల్లప్పుడూ గౌరవ ప్రమాణములు కావింపవలను. సామాన్యునిగా తలచి ఆయన నెన్నడును ద్వేషింపరాదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకున్నటువంటి ఐశ్వర్య మదంతో మనము ఒక వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకుండా ఆయన్ని అగౌరవపరచటము అనేటువంటిది చాలా హీనమైనటువంటి విషయం. ఇక్కడ ఎప్పుడు మనం ఏ వ్యక్తినైనా అగౌరవపరుస్తామంటే, ఒక గురువు అయ్యుండి గురువు యొక్క విలువని ఎప్పుడు తెలుసుకోలేకపోయారు ఇంద్రుడు అని అంటే, ఎప్పుడు మన సన్నిధిలోనే ఉన్నటువంటి వ్యక్తికి మనం అంత ఎక్కువగా గౌరవం ఇవ్వనవసరం లేదు అని అనుకుంటాం. అందుకనే గురువు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు మన సన్నిధిలోనే ఉన్నారు కదా అని చెప్పేసి మనలాంటి ఒక వ్యక్తి అని అనుకోకూడదు. అందుకని చాలాసార్లు ఇలాంటి తప్పులే జరుగుతూ ఉంటాయి. మనం ఇక్కడున్నాము, మన గురువులు ఎక్కడో మాయాపూర్లో ఉన్నారు. సో మనకి గురువు మీద గౌరవం ఉండడం అనేటువంటిది సహజమే. కానీ ఒకవేళ మనకి గురువుకి సేవ చేసేటువంటి అవకాశం వచ్చిందనుకో, మనం గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు గురువుని మనం ప్రత్యక్షంగా చాలా దగ్గరగా చూస్తాం. దగ్గరగా చూసినప్పుడు అప్పుడు గురువుని గురువు స్థానంగా చూడగలగడం అనేటువంటిది గొప్పతనం. మనం ఎంత దగ్గరగా గురువుకి దగ్గరలో ఉన్నా కానీ గురువే. ఇప్పుడు ఆయనకి కూడా జబ్బుంది, ఆయనకి కూడా మన శరీరం లాగానే ఆయన శరీరం కూడా, మన కళ్ళ లాగానే ఆయన కళ్ళు కూడా, మనకి ఎలా అయితే మసకలుగా కనిపిస్తుందో ఆయనకి అలానే మసకలుగా కనిపిస్తుంది. మనకి ఎలా అయితే కొంచెం వినికిడి శక్తి తక్కువగా ఉంటుందో ఒక్కొక్కసారి అలానే ఆయనకు కూడా వినికిడి శక్తి తక్కువగానే ఉంటుంది. మనకి ఏదైనా సరే ఆరోగ్యం బాగోపోతే జ్వరం వస్తుందో అలానే ఆయనకి కూడా జ్వరం వస్తుంది. మనకి జలుబు చేసినట్టు ఆయనకి జలుబు చేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎలా ఉన్నామో ఆయన అలానే ఉన్నారు. మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆయనకి ఎలాంటి ఇబ్బందులే ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా మనలాంటి వాడే అని అనుకొని మనం అపరాధాలు చేసేటువంటి అవకాశం ఉంది గురువు ఎడ. కాబట్టి గురువు ఎడ అపరాధం జరుగుతుంది అనేటువంటి భయం అనేటువంటిది మన దగ్గర ఉండాలి. అందుకని గురు సేవకి ఒప్పుకునేటువంటి వాళ్ళు, అది కూడా ప్రత్యక్షంగా గురువుకి సేవ చేయాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, గురువుని మనం దగ్గరగా చూసినప్పుడు సామాన్యమైనటువంటి మానవుడిగా పరిగణించడం అనేటువంటిది కూడా అపరాధమే. కాబట్టి గురుసేవ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుగానే ఇవన్నిటికీ అర్థం చేసుకొని రెడీగా ఉండి అప్పుడు గురువుకి సేవ చేయడానికి వెళ్ళాలి. అంతే తప్ప పర్వాలేదు అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత గురువుని అందరికీ ఉన్నటువంటి సమస్యలతోనే చూసినప్పుడు అందరితో సమానము అని అనుకుంటే అది చాలా గురువు అపరాధం అవుతుంది. గురువు అపరాధం చేసినటువంటి వ్యక్తి రక్షింపబడు. వైష్ణవ అపరాధం, అది చాలా పెద్ద వైష్ణవ అపరాధం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు విషయంలో. కాబట్టి ఇక్కడ చూడండి, బృహస్పతి రోజు ఇంద్ర సభలోకి వస్తారు, ఇంద్రుడితో కలిసి కూర్చుంటారు, అన్ని రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. సో ఈయన బ్రాహ్మణుడుగా కాబట్టి ఎప్పుడు అక్కడ యజ్ఞయాగాలు జరగాలన్నా కానీ బృహస్పతి సలహాతోటే అక్కడ యజ్ఞయాగాలు కూడా జరుగుతాయి. ప్రతిరోజు బృహస్పతిని చూస్తున్నటువంటి ఇంద్రుడికి బృహస్పతి సామాన్య మానవుడిలాగా ఆయన కనిపించాడు. అందుకనే బృహస్పతి రాగానే ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు. అది మనకి తెలియకుండానే మనం గురువుని సామాన్య మానవుడిగా అనుకొని మనతో సమానమైనటువంటి వ్యక్తిగా భావించి మనం చేసేటువంటి ఒక గొప్ప అపరాధం అవుతుంది. కాబట్టి ఇంద్రుడి ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే మనము గురువుకి చేసేటువంటి కీర్తనలో, గురువుకి చేసేటువంటి ప్రార్థనలో ప్రతిరోజు మనం చదువుకునేటువంటి ఒక లైన్ వస్తుంది, చుక్కుదాంధిలో జై జన్మే జన్మే ప్రభుసే. సో ఇది ఎందుకు మనం చెప్పుకుంటాము అని అంటే, ఎవరైతే గురువు ఉన్నారో ఆయన మన యొక్క అజ్ఞానాన్ని తొలగించేటువంటి ఆయన. ఆ గురువు మనకి ఈ జన్మకి మాత్రమే కాదు, జన్మ జన్మలకి గురువు అనేటువంటి విషయం మనకి ఇక్కడ మనము ఒప్పుకుంటాం. గురువు అంటే అది నిజం కూడా. ఒక గురువు ఒకసారి, ఇప్పుడు మనం ఒకసారి దీక్ష తీసుకొని గురువుని మనము అంగీకరించామన్నా, గురువు మనల్ని అంగీకరించారన్నా కానీ ఆ గురువు ఆ జన్మకు మాత్రమే పరిమితుడు కాడు. ఎందుకంటే మనం ఈ శరీరాన్ని పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం వచ్చింది అనుకోండి, గురువు ఒకసారి మనకి కమిట్ అయిపోయారు. మనం దీక్ష తీసుకున్నాము అంటే గురువు మనకి కమిట్మెంట్ ఇచ్చేసినట్టు. ఏమని అంటే నిన్ను తిరిగి గోలోకానికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని గురువు మనకి అంత కమిట్మెంట్ ఇచ్చేశారు. అంటే మన కర్మల కొద్దీ మనం ఒకవేళ ఈ జన్మలోనే గోలోకానికి వెళ్ళేటువంటి అర్హత సంపాదించకపోతే గురువు మనల్ని ఈ జన్మతో వదిలేస్తారా? వదిలేయరు. గురువు మన కోసం నెక్స్ట్ జన్మలో అయినా సరే మనల్ని గోలోకానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం నెక్స్ట్ జన్మలో కూడా అర్హతను పొందితే తప్పకుండా గురువు మనల్ని తీసుకెళ్తారు. అంటే మనం తిరిగి గోలోకానికి వెళ్ళేంత వరకు గురువు మనల్ని వదిలిపెట్టరు. అందుకనే జన్మ జన్మలకి గురువు మనకి ఒకళ్ళే ఉంటారు. ఇప్పుడు చూడండి, మనము మొన్న ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఒక వేశ్యతోటి అలవాటు పడినటువంటి ఒక వ్యక్తి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినా కానీ వేశ్య నోటి ద్వారా గురువు పలికారు. పలికి ఆయనని భగవద్ధామానికి తీసుకువెళ్ళేటువంటి మార్గంలోకి ఆయన మార్చడం అనేటువంటిది జరిగింది, చింతామణి దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి. సో ఈ విధంగా గురువు ఏ జన్మలో మనము గురువుని యాక్సెప్ట్ చేసినా, గురువు మనల్ని యాక్సెప్ట్ చేసినా, ఆ గురువు మనకి జన్మ జన్మల వరకు కూడా ప్రభువే. ఆయనే మనకి మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళగలిగినటువంటి వ్యక్తి ఆయన మాత్రమే. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మనం గురువుని గ్రహించే ముందు గురువు యొక్క విలువని, గురువు మనకి ఏ విధంగా మనకి సహాయం పడతాడు, సో ఏ విధంగా గురువుని మనం ఆశ్రయించి ఉండడం వల్ల మనం లాభం పొందుతాము అనేటువంటి విషయం తెలుసుకొని ఆ తర్వాత మనం గురువుని గ్రహించాలి. అప్పుడు ఆ గురువు ద్వారా పొందాల్సినటువంటి పూర్తి ప్రయోజనాన్ని ఈ జన్మలోనే మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రక్షీణేభ్యః స్వైరిభ్యః సమృద్ధానం చ యత్సురాం బృహస్పతి ఎడ చూపిన దుష్ప్రవర్తనము వలనే మీరు దానములచే జయింపబడిరి. లేనిచో సురులాల మీచే పలుమార్లు ఓటమి గురి అయి క్షీణబలులైన దానములచే ఐశ్వర్యతులకు మీరు జయింపబడినట్లు జరుగును. అయితే ఇంతకు ముందు చాలా సార్లు కూడా మరి అసురులు మీ మీద యుద్ధం చేయడానికి వచ్చారు. మరి అప్పుడు వాళ్ళు గెలవలేకపోయారు. మరి ఇప్పుడు ఎలా గెలిచారు? అప్పటికి ఇప్పటికీ మీలో ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, అప్పుడు బృహస్పతి అయినటువంటి గురువు మీ దగ్గర ఉన్నారు, ఇప్పుడు బృహస్పతి మీ దగ్గర లేరు. బృహస్పతి మీతో ఉన్నప్పుడు మీరు అసురుల్ని చాలా సులభంగా జయించగలిగారు. బృహస్పతి మీలో లేరు కనుక ఇప్పుడు అసురులు మిమ్మల్ని ఈజీగా జయించగలిగారు. సో అది మీలో ఉన్నటువంటి లోపం. కాబట్టి మీరు అతి విలువైనటువంటి మీ గురువుని మీరు లెక్క చేయలేదు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు ఇంద్రుడికి తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యం: అసురులతో నిరంతరం యుద్ధమాచరించటంలో దేవతలు ప్రసిద్ధి చెందిరి. ఆ యుద్ధములలో అసురులే ఎల్లప్పుడూ ఓడిపోయేవారు. కానీ ఈ మారు దేవతలు ఓడిపోయిరి. దానికి కారణం ఏమిటి? దేవతలు తమ గురువైన అపరాధమంచుటయే దానికి కారణమని ఇచట తెలుపబడినది. సిగ్గుమానంతనముతో గురువు పట్ల చూపిన నిరాధరణయే అసురులచే వారు ఓటమికి గురియగుటకు కారణమైనది. శాస్త్రమునందు పేర్కొనబడినట్లు గౌరవనీయుడకు ఉన్నతిని అగౌరవించినప్పుడు మనిషి ఆయువును పుణ్యమును కోల్పోయి పతితుడగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మనం గురువు ఎడ చేసినటువంటి అపరాధం వల్ల మనం సర్వస్వం కోల్పోతాం, మన ఐశ్వర్యం కోల్పోతాం. ఐశ్వర్యము అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు కోల్పోతాం. బలాన్ని కోల్పోతాం, ఆయుష్ను కోల్పోతాం, అందాన్ని కోల్పోతాం, ఆస్తిని కోల్పోతాం, మనకున్నటువంటి పుణ్యాన్ని కూడా మనం కోల్పోతాం. సో ఇది దేవతలకు కూడా జరిగినటువంటి విషయం. సో అందుకనే దేవతలు అసురుల చేతిలో ఓడిపోతున్నారు. మఘవన్ ద్విషతః పశ్య ప్రక్షీణాన్ గుర్వతిక్రమాన్. సంప్రత్యుపచితాన్ భూయః కావ్యం ఆరాధ్య భక్తితః. हरे कृष्ण प्रभुजी माट विनिपिंचट्लेदु गौरी माताजी మీరు మ్యూట్ చేస్తారా మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేస్తారు మాతాజీ రాధారాణి మాతాజీ మీరు చదువుతారా ప్రభుజీ నేను చదవమంటారా ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ చదవండి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ దండపు నామం ప్రభుజీ ఇంద్ర నీ శత్రువులకు దానవులు శుక్రాచార్యుని అగౌరవించిన కారణమున క్షీణబలురై ఉండిరి కానీ ఇప్పుడు వారు భక్తితో అతనిని అర్చించినందున తిరిగి పరమశక్తి మంతులైరి శుక్రాచార్యుని ఎడగల భక్తి వలన వారిప్పుడు నా స్థానమును కూడా అతి సులభముగా హరింపగలిగినంతగా శక్తిని పడిసిరి. ఓకే, సో గురువుని పూజిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నారు. మీరు గురువుకి అపరాధం చేశారు కాబట్టి మీకున్న శక్తిని మీరు కోల్పోయారు. అసురులు గురువుని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి వాళ్ళ శక్తి పెరిగింది. అందుకనే వాళ్ళు మిమ్మల్నే కాదు, వాళ్ళకు ఇప్పుడు గురువు సహాయం వల్ల వాళ్ళు పొందినటువంటి బలంతో నా స్థానానికి కూడా వాళ్ళు రాగలరు. అంత గురువు యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే గురువు యొక్క ప్రాముఖ్యత, మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తున్నారు బ్రహ్మదేవుడు. చదవండి మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. గురుబలముచే మనిషి ప్రపంచమునందు అత్యంత శక్తిమంతుడు కావచ్చుననియు అట్లే గురువు అసంతుష్టుడైనచో అతడు సమస్తమును కోల్పోయిననియు బ్రహ్మదేవుడు దేవతలకు తెలియజెప్పగోరెను. ఈ విషయము విశ్వనాథ చక్రవర్తి ఠాకులు రచించిన కీర్తనలో ఇట్లు ధృవపరచబడినది. ఎస్స ప్రసాదాత్ భగవత్ ప్రసాద ఎస్స ప్రసాదాన్ గతికతోపి. గురుదేవుని కరుణచే మనిషికి కృష్ణ కరుణ లభించగలదు. గురు కరుణ లేకుండా అతడు ఏమాత్రము పురోగమింపజాలడు. బ్రహ్మతో పోల్చినచో దానవులు అల్పులే అయినను గురుబలము వలన వారు బ్రహ్మలోకమును కూడా హరింపగలిగినంతటి శక్తిమంతులైరి. కనుకనే గురుదేవుని మనం ఇట్లు ప్రార్థించవలసి ఉన్నది. మూకం కరోతి వాచాలం పంగుం లంగైతే గిరిం యత్ కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారిణం. గురు కరుణచే మోగవాడు కూడా గొప్ప వక్త కాగలడు. కుంటివాడు కొండలను దాటగలడు. బ్రహ్మదేవుడు ఉపదేశించినట్లు ఎవడైనా జీవితమున దేవుని కోరినచో ఈ శాస్త్రోపదేశమును గుర్తించుకునవలెను. హరే కృష్ణ ప్రభుజీ దండప్నామ. హరే కృష్ణ. సో గురువు యొక్క కృప ఉంటే మనకు ఉండేటువంటి శక్తి ఎంత ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. సో మనం ప్రపంచంలో కూడా అత్యంత శక్తివంతులుగా అవ్వగలుగుతాం ఎప్పుడైతే గురువు యొక్క కృప మన మీద ఉంటుందో. అప్పుడు మనం చూస్తే సూత గోస్వామి కూడా భాగవతం చెప్పడానికంటే ముందు గురువుని తలుచుకున్నారు. గురువుని తలుచుకున్నప్పుడు గురువు యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు. గురువు చెట్లతోటి కూడా మాట్లాడించగలరు, నాతో ఎందుకు మాట్లాడించలేరు అని అన్నారు. అంటే చెట్లతోటి మాట్లాడించగలిగినటువంటి గురువు నాతోటి కూడా మాట్లాడిస్తున్నారు అని అంటే ఏమిటి అర్థము అని అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాట నేను మాట్లాడుతున్నది కాదు, నా హృదయంలో ఉన్నటువంటి గురువు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అంటే మనం మనకున్నటువంటి ఏ తెలివితేటలైనా, ఏ టాలెంట్ అయినా, ఏ శక్తి సామర్థ్యాలైనా సరే అది మనది అని అనుకుంటే మాత్రం అది మనం తప్పు చేసినట్లే. మనము గురువు యొక్క కృప వల్లనే మనం ఏదైనా సరే చేయగలుగుతాం. కానీ మనం మాట్లాడుతున్నాము అని అనుకోకూడదు. మన ద్వారా గురువు పలుకుతారు, మన ద్వారా కృష్ణుడు పలుకుతారు. సో ఏ విధంగా అంటే పరంపరకి మనం చేసేటువంటి ప్రార్థన యొక్క బలమే అది. మనం పరంపర మొత్తాన్ని కూడా గుర్తుంచుకొని పరంపర మొత్తానికి కూడా ప్రార్థన చేసిన తర్వాత గురువు యొక్క కృపని మనము పొంది ఆ తర్వాతనే మనం భాగవతం చెప్పుకుంటున్నాం. ఎందుకు అనంటే పరంపరలో ఉన్నటువంటి జ్ఞానం మనకు వస్తుంది. లేదు అంటే పరంపర ద్వారా జ్ఞానం, పరంపర యొక్క శక్తి సామర్థ్యాలు మనలోకి వస్తాయి. సో అప్పుడు మనం పలికేటువంటి ప్రతి మాట కూడా పరంపర నుంచి రాబడినటువంటి మాటగా ఉంటుంది. సో అందుకనే మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం అనేటువంటిది మనం ఎందుకు చదువుతాము అనంటే, మూగవాడితోటి కూడా మాట్లాడించగలడు గురువు. అంటే ఇప్పుడు నాకు నోరుంది కాబట్టి, నాకు మాటలు వచ్చు కాబట్టి, నాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. నేను మాట్లాడేటువంటి ప్రతి మాట నా గురువు నా నోటి ద్వారా పలుకుతున్నారు అని మనము ప్రార్థనలో మనం ఈ విధంగా మూకం కరోతి వాచాలం అనేటువంటి శ్లోకాన్ని కూడా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అంటే అక్కడ మనం గురువుకి ఏ విధంగా సబ్మిసివ్ గా ఉన్నాము, గురువుకి ఏ విధంగా మనం శరణాగతులం అయ్యాము అనేటువంటి విషయం మనం అక్కడనే ప్రకటించాము. సో మన నోటి ద్వారా పలికేటువంటి ప్రతిదీ కూడా మన గురువు పలుకుతున్నారు అనేటువంటిది మన గురువుకి అర్పిస్తాం అన్నమాట. అందుకనే మనం చూస్తే మనము ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయం ఎవరికైనా నచ్చినప్పుడు బాగా చెప్పారండి అని అంటే ఆ క్రెడిట్ ని మనం తీసుకోకూడదు. ఆ క్రెడిట్ ని మనం తీసుకోకుండా మన గురువుకి ఇచ్చేసేయాలి. అందుకనే ఎప్పుడైనా సరే మనం అలా మన పైన ఉన్నటువంటి గురువుకి మనం పాస్ చేస్తూ ఉండాలి. ఆయన వాళ్ళ గురువుకి పాస్ చేస్తారు. ఆ విధంగా అది కృష్ణుడి వరకు చేరుతుంది. అంటే మనము కృతజ్ఞతని వ్యక్తం చేసినా లేదు అని అంటే మనకున్నటువంటి భావాన్ని ఏదైనా సరే మనం పొందుతున్నటువంటిది ఏదైనా సరే అది కృష్ణుడి వరకు చేర్చాలంటే పరంపర ద్వారానే చేర్చాలి. ఏ విధంగా అయితే జ్ఞానాన్ని మనము పరంపర ద్వారా మన వరకు తెచ్చుకుంటున్నామో అదేవిధంగా మన కృతజ్ఞత కూడా కృష్ణుడికి పరంపర ద్వారానే అందించాలి. అంటే ఎలా వస్తుందో అలానే పంపించాలి, జ్ఞానం ఎలా వస్తుందో అలానే మన యొక్క క్రెడిట్ని కూడా అలానే మనం కృష్ణుడికి అందించాలి. అందుకని మనం ఏమంటాము, ఆల్ గ్లోరీస్ టు గురువు అంటాం, ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్ అంటాం. ఎందుకంటే మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మనది కాదు, మన గురువుది. కాబట్టి మీరు ప్రశంసించేటువంటి ప్రతి ప్రశంస కూడా అది నాకు చెందదు, నా గురువుకి చెందుతుంది. సో ఆ విధంగా మనము గురువుకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే మనము ప్రశంసలను గురువుకి ఇవ్వలేదో అప్పుడు మనలో గర్వం పెరుగుతుంది. సో ఆ గర్వం వలన మనం మొత్తం జ్ఞానాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే గురువుకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇచ్చి గురువుకి ఆ ప్రశంసలన్నీ కూడా మన ద్వారా మనం పొందినటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలైనా లేకపోతే మనం పొందినటువంటి జ్ఞానమైనా ఏదైనా సరే గురువు యొక్క కారణంగానే పొందుతున్నాం. కాబట్టి దాని క్రెడిట్ కూడా గురువుకే ఇచ్చేసేయాలి. అది శాస్త్రం మనకి ఉపదేశిస్తున్నటువంటి విషయం. త్రిపిష్టపం కిం గుణయంత భేద్య మంత్రభృగుణం అనుశిక్షితార్థం నవిప్రగోవిందగవీశ్వరాణాం భవంత్యభద్రాణి నరేశ్వరాణాం హరే కృష్ణ ప్రభుజీ. శుక్రాచార్యుని ఆదేశములను దృఢ నిశ్చయముతో అనుసరించే కారణమున దానవులు ఇప్పుడు దేవతలను పట్టించుకునటలేదు. నిజమునకు బ్రాహ్మణులు, గోవులు, దేవదేవుడు శ్రీకృష్ణుని యందు అకుంఠిత శ్రద్ధ కలిగి ఆ మూడు అంశములను భక్తితో అర్చించు రాజులు. ఇతరులు సదా తమ స్థానమున శిస్తురులై యుందురు. భాష్యం. ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధతో బ్రాహ్మణులను, దేవదేవుడు శ్రీకృష్ణుని, గోవులను పూజించవలనని బ్రహ్మోపదేశం వలన అవగతమగుచున్నది. దేవదేవుడు శ్రీకృష్ణుడు గోబ్రాహ్మణ హితాయచ అని పిలువబడును. అతడు గోబ్రాహ్మణుల ఎడ సదా అనుగ్రహమును కలియుండెను. కనుక గోవిందుని అర్చించువాడు గోబ్రాహ్మణుల అర్చన ద్వారా ఆ దేవదేవుని సంతృప్తి పరపవలెను. ప్రభుత్వము గోవులను, బ్రాహ్మణులను, గోవిందుని అనగా శ్రీకృష్ణుని అర్చించినచో ఎచ్చోటను ఏనాడును పరాజయం అందడు. లేనిచో అది సదా పరాజయం అందుచు ఎల్లెడలా ధిక్కారమునకు గురియగును. ప్రస్తుతము ప్రపంచమంతటా ఏ ప్రభుత్వం కూడా బ్రాహ్మణులు, గోవులు, శ్రీకృష్ణుడి ఏడ గౌరవమును చూపుటలేదు. అందువలన ప్రపంచమంతటను అస్తవ్యస్త పరిస్థితి నెలకొని ఉన్నది. సారాంశమేమనగా దేవతలు ఐశ్వర్యయుతులై ఉన్నప్పటికీ తమ గురుదేవుడు బ్రాహ్మణుడు అయిన బృహస్పతి పట్ల అగౌరవంగా వర్తించిన కారణమున యుద్ధమున దానవులచే పరాజితులైరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో మన విజయానికి కారణం ఏమిటి అని అంటే మనము ముఖ్యంగా మూడు విషయాల పట్ల మనము గౌరవాన్ని ప్రదర్శించాలి. ఒకటి బ్రాహ్మణులు, రెండు గోవులు, మూడు కృష్ణుడు. సో ఎప్పుడైతే మనం ఈ ముగ్గురికి గౌరవాన్ని ఇస్తామో, ఎప్పుడైతే ఈ ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తామో మన జీవితంలో, అప్పుడు మనల్ని జయించేవాడు ఎవడు? ఇక్కడ ఇంద్రుడు బ్రాహ్మణుడు అయినటువంటి గురుదేవుణ్ణి అవమానించారు, ఇక్కడ ఆయనకి గౌరవాన్ని ఇవ్వలేదు. అందుకనే వీళ్ళు మొత్తం కూడా కోల్పోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము కూడా మన ప్రభుత్వాలు కూడా ఎప్పుడైతే ఇలా బ్రాహ్మణుల్ని, గోవులని, కృష్ణుని కనుక ప్రథమ స్థానాన్నిచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కనుక ఇస్తే ఆ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది. లేదంటే కనుక ఆ ప్రభుత్వం కూడా ఇలానే అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇంద్రుడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. తద్విశ్వరూపం భజతాశు విప్రం यदि यदि क्षमिष्यद्भमुतास्य कर्म हरे कृष्ण प्रभुजी देवतलारा फस्ट तनयुडु विश्वरूपनी चंतकेगी अतनी गुरुगा स्वीकरिंपुडु अतडु तपोनिष्ठा गरिष्ठुडैन विशुद्ध ब्राह्मणुडु असुरुल पट्ल तनकि गल पक्षपात धोरणिनि मीरु सहिंपगलिगिनचो मी अर्चनचे मुदबंदी अतडु समस्ताभिष्टमुलनु तीर्चगलडु. भाष्यमु त्वष्ट तनयुडु सदा असुरुल लाभं कोरके मृగు చూపియున్నను అతనినే గురువుగా స్వీకరింపడని దేవతలకు బ్రహ్మ ఉపదేశించెను. హరే కృష్ణ ప్రభు. ఓకే సో ప్రస్తుతము ఇప్పుడు మీరు గురువును కోల్పోయారు, మీకున్నటువంటి పరిస్థితి మొత్తానికి గురువు లేకపోవడమే కారణము. కాబట్టి ఇప్పుడు మీరు గురువును పొందాలి. ఎవరిని పొందాలి? అనంటే విశ్వరూపుడు అనేటువంటి ఆయన్ని గురువుగా పొందండి అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మీరు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని గురువుగా స్వీకరించండి అని చెప్తున్నారు. అయితే ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. విశ్వరూపుడు తల్లి అసురుల జాతికి చెందిన ఆమె, తండ్రి దేవతల జాతికి చెందిన ఆయన. కాబట్టి విశ్వరూపుడికి సహజంగానే అసురుల మీద కూడా పక్షపాతం ఉంది. అంటే ఇప్పుడు తల్లి తరపున చుట్టాలకి తండ్రి తరపున చుట్టాలు, అసురులైతే తండ్రి తరపున చుట్టాలు దేవతలు. కాబట్టి ఈయనకి దేవతల మీద ఎంత ప్రేమ అనురాగము ఉందో అసురుల మీద కూడా ప్రేమ అనురాగాలు అంతే ఉన్నాయి. మీరు దేవతలు, మీరు వెళ్ళి విశ్వరూపుడిని గురువుగా భావించడానికంటే ముందు విశ్వరూపుడికి ఉన్నటువంటి దేవతల మీద దానవుల మీద ఉన్నటువంటి పక్షపాతాన్ని కూడా మీరు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించండి అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇప్పుడు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి దగ్గర, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తిని నా ముందే దూషిస్తే నాకు ఎలా ఉంటుంది? నేను వాళ్ళకి గురువుగా ఉన్నా కానీ వాళ్ళకి నేను మంచి చేయలేకపోవచ్చు. కాబట్టి దానవుల విషయంలో మీరు విశ్వరూపుడితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఒక హింట్ ఇస్తున్నారు బ్రహ్మదేవుడు ఇంద్రుడికి, దేవతలందరికీ. మీరు వెళ్ళండి, దానవులకే ఫేవర్ చేయగలిగినటువంటి వ్యక్తి దానవులకే ఫేవర్ చేస్తాడు, ఎందుకంటే ఆయన తల్లి తరపున బంధువులు కాబట్టి. అయినా సరే మీరు ఆయన్ని ప్రాధాయపడండి, ఆయన్ని మీరు గురువుగా పొందండి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ప్రస్తుతం బృహస్పతిని కోల్పోయిన తర్వాత బృహస్పతి అంత జ్ఞానవంతుడు, బృహస్పతితో సమానంగా వీళ్ళకి గురువు యొక్క పాత్రను పోషించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, విశ్వరూపుడు మాత్రమే ఉన్నాడు. విశ్వరూపుడికి 3 తలకాయలు ఉంటాయి, ఎందుకంటే ఆయన జ్ఞానానికి ప్రతీక. సో అంత గొప్ప జ్ఞానం ఆయన కలిగి ఉంటాడు. కాబట్టి విశ్వరూపుణ్ణి మీరు గురువుగా పొందండి అని బ్రహ్మదేవుడు ఆదేశించడం అనేటువంటిది జరిగింది. శ్రీ శుక ఉవాచ తయేవ ముదితా రాజన్ బ్రహ్మణా విగతజ్వరాః కళావతి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. వేరే రామారావు ప్రభుజీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికను, ఆ విధముగా బ్రహ్మచే ఉపదేశింపబడి సంతానము తొలగిన వారై దేవతలందరూ కృష్ణతనయుడకు విశ్వరూపుని చెంతకేగిరి. రాజా అతన్ని ఆలింగనము చేసుకుని వాడిట్టు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే సో బ్రహ్మతోటి ఉపదేశింపబడినటువంటి దేవతలకి వాళ్ళలో ఉన్నటువంటి బాధ పోయింది. ఒక్కసారిగా వాళ్ళకి మళ్ళీ ఆశ అనేటువంటిది కలిగింది. వాళ్ళు కోల్పోయినంత మళ్ళీ తిరిగి పొందొచ్చు అనేటువంటి ఒక ఒక లోపల నుంచి మనసులో నుంచే ఒక రకమైనటువంటి సంతోషం. అందుకని వాళ్ళకు ఉన్నటువంటి బాధ అంతా తొలగిపోయి దేవతలందరూ కూడా త్వష్ట కొడుకైనటువంటి, త్వష్టకి పుత్రుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం విశ్వరూపుడి యొక్క తండ్రి త్వష్ట. సో త్వష్ట తనయుడైనటువంటి విశ్వరూపుని చంద్రకేగిరి రాజా అతనిని ఆలింగనము చేసుకుని వారిట్లు పలికిరి. అంటే ఈ ఇంద్రుడు ప్రేమను చూపిస్తున్నారు విశ్వరూపుడి మీద. సో విశ్వరూపుడిని ఆలింగనం చేసుకొని విశ్వరూపుడితో మాట్లాడటం అనేటువంటిది మాట్లాడుతుంది. దేవతలందరూ కూడా విశ్వరూపుడితో ఏం మాట్లాడుతున్నారు అని ఇక్కడ స్టార్ట్ అవుతుంది. శ్రీదేవ ఉవాచ నయంతే అతిదయః ఆశ్రమం భద్రమస్తు తే కామః సంపాద్యతాం తాత పితॄణాం సమయోచితః దేవతలు పలికిరి, ప్రియమైన విశ్వరూప నీకు శుభము గాక. మేమందరము నీ ఆశ్రమమునకు అతిథులుగా విచ్చేసితిమి. కాలానుగుణంగా మా కోరిక మేము నీ పితృ సమూహులము కనుక కాలానుగుణముగా మా కోరికను తీర్చుటకు ప్రయత్నింపము. ఓకే, సో దేవతలు దానవులు అందరూ కూడా కశ్యపుడి యొక్క పుత్రులు, అంటే దితి అదితికి పుట్టినటువంటి వాళ్ళు. అయితే దేవతలందరూ కూడా దితికి పుట్టారు, అదితి ద్వారా దానవులు పుట్టడం అనేటువంటిది జరిగింది. అదితి ద్వారా దేవతలు పుడితే దితి ద్వారా దానవులు పుట్టడం అనేటువంటిది జరిగింది. అప్పుడు దేవతలందరూ కూడా ఇప్పుడు దానవులకు కూడా బంధువులే. సో అందుకనే ఇక్కడ విశ్వరూపుడు దేవతలకి అంటే కూడా చాలా చిన్నవాడు కాబట్టి దేవతలందరూ కూడా విశ్వరూపుడికి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే తన తండ్రి అయినటువంటి త్వష్ట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోదరులు కాబట్టి దేవతలు. కాబట్టి ఇక్కడ మేము నీకు పితృ సమానమైన వానం కనుక మా కోరికను తీర్చు అని దేవతలు అడగడం అనేటువంటిది జరిగింది. పుత్రాణాం హి పరో ధర్మః పితృ శుశ్రూషణం సతాం అపి పుత్రవతాం బ్రహ్మం కిముతా బ్రహ్మచారిణాం హరే కృష్ణ. ఓ బ్రాహ్మణ, తనకు పుత్రులున్నను తల్లిదండ్రులను సేవించుట పుత్రుని పరమధర్మము. అట్లయినచో బ్రహ్మచారి అయిన వాణిని గూర్చి ఇక చెప్పునది ఏమున్నది? సో మేము నీకు పితృ సమానం, పితృదేవతల్ని సేవించడము అనేటువంటిది పుత్రుడు యొక్క ధర్మం. అంటే ఇప్పుడు మాకు నువ్వు పుత్రుడి స్థానంలో ఉన్నావు, మా కోరికను తీర్చడం అనేటువంటిది నీ ధర్మం. అయితే ఒకవేళ నీకు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉన్నా, నువ్వు ఆల్రెడీ ఒక గృహస్థ జీవనంలో ఉన్నా, నీకు భార్యా పిల్లలు ఉన్నా కానీ నీ ధర్మం ఎక్కడికి పోదు, నువ్వు ఇంకా పితృదేవతలకి సేవ చేయాల్సిందే. అలాంటప్పుడు నువ్వు ఇంకా వివాహం జరగలేదు, నీకు ఇంకా భార్యా పిల్లలు కూడా లేరు, మరి అలాంటప్పుడు నీ యొక్క ధర్మం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే భార్యా పిల్లలు కలిగినటువంటి వాళ్ళే పితృదేవతలకి సేవ చేయాలి. మరి ఇప్పుడు నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు కాబట్టి నీ యొక్క ధర్మం తప్పకుండా మాకు సేవ చేయటమే, కాబట్టి మాకు నువ్వు సహాయం చేయాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళు లాజిక్తో అడుగుతున్నారు అన్నమాట. ఆచార్యో బ్రాహ్మణో మూర్తి పితామూర్తి ప్రజాపతే తాతా మరుత్పతేర్మూర్తి ఆత్మా సాక్షాత్ క్షితేస్తమః मयया भगिनी मूर्तिर धर्मस्यात्मा तिथि स्वयं स्वयं अग्नेरभ्यागतो मूर्तिः सर्वभूतानि चात्मनः हरे कृष्ण राधाराणी माताजी हरे कृष्ण प्रभु चलुन माताजी वेद ज्ञानमुनु बोधिंची यज्ञोपवीत धारणमु द्वारा मंत्र दीक्षनिच्चेटि गुरुदेवुडु अंटे आचार्युलु समस्त वेद स्वरूपे अदे विधमुगा तंद्री ब्रह्मस्वरूपुडु सोदरुडु इंद्रस्वरूपुडु तल्ली धरणि स्वरूपिणी सोदरी कारुण्य स्वरूपिणी अदिति धर्मस्वरूपुडु अभाग्यवंतुडु अग्निस्वरूपुडु समस्त जीवुलु विश्वस्वरूपुलु अय्युन्नारु भाष्यम चाणक्य नीतिनि अनुसरिंची मनिषि समस्त जीवुलनु तनतो समानमुगा अंटे आत्मवत् सर्वभूतेषुगा चूडवलेनु अल्पुलुगा एवर्नि निर्लक्ष्यपरचरादनि दीनि भावं परमात्मुडु एल्लरि देहमुలలో आसीनुडై ఉన్నందున ప్రతి ఒక్కరిని దేవాలయముగానే గౌరవింపవలెను గురువు తండ్రి సోదరుడు సోదరి అదితి మున్నగు వారిని మనిషి ఏ విధంగా వివిధ పద్ధతులలో గౌరవించవలెనో ఈ శ్లోకంలో వర్ణించుచున్నది హరే కృష్ణ హరే కృష్ణ సో మనం అందరినీ కూడా గౌరవించాలి అందరికీ కూడా మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అనేటువంటిది మనకి చాణక్య నీతిలో మనకు వస్తుంది అనమాట. యాక్చువల్గా ప్రభుపాదుల వారు చాలా మంది భక్తులను ఉదాహరణగా తీసుకుని వాళ్ళు చెప్పినటువంటి విషయాల గురించి మనకి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది తన భాష్యంలో. కానీ చాలా శాస్త్రాల నుంచి లేకపోతే గొప్ప గొప్ప ఆచార్యుల నుంచి చెప్పబడినటువంటి విషయాలని ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉంటే కానీ భాగవతం మొత్తంలో ఒక వ్యక్తి గురించి మాత్రం ప్రత్యేకించి మాట్లాడుతూ ఉంటారు ప్రభుపాదుల వారు. ఆయన భక్తుడు కాకపోయినా సో ఆయన అంత భక్తుడుగా ఉదాహరించడానికి ఆయనకి అర్హత లేకపోయినా కానీ ఆయన్ని మనకి ఉదాహరణగా తీసుకుని ఆయనతో చెప్పబడినటువంటి విషయాలని మనకి తెలియచేసి దాని ద్వారా మనం ఇది నేర్చుకోవచ్చు అని చెప్పడం అనేటువంటిది ఒక చాణక్యుడి గురించే చెప్తారు భాగవతం మొత్తంలో ప్రభుపాదుల వారు. కానీ యాక్చువల్గా ఒక వైష్ణవుడు ఏదైతే చెప్తారో దానిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఒక వైష్ణవుడు దేన్నైతే మనకి అందించాలి అని ప్రయత్నం చేస్తారో దాన్ని మనం తీసుకుని దాని ద్వారా మనము పురోగతి చెందడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రభుపాదుల వారు మాత్రం ఒక చాణక్యుడు అనేటువంటి అతని నుంచి చెప్పబడినటువంటి కొన్ని విషయాలని మనకి అప్పుడప్పుడు ఉదాహరణగా ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అలానే ఇచ్చారు. చాణక్య నీతిలో చెప్పబడినట్టు ప్రతి వ్యక్తికి కూడా మన జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం గుర్తించి ఆ స్థానానికి అనుగుణంగా ఆ వ్యక్తిని మనం గౌరవించాలి అనేటువంటి విషయం మనకి ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. కాబట్టి గురువు యొక్క స్థానం ఏమిటి అని అంటే గురువు యొక్క స్థానము మంత్రదీక్ష ఇచ్చేటువంటి గురువు యొక్క స్థానము వేద జ్ఞానము అనేటువంటి విషయం చెప్తున్నారు. వేద జ్ఞానాన్ని బోధిస్తారు కాబట్టి ఆయన సమస్త వేదానికి వేదస్వరూపుడు. వేదాలలో ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తారు కాబట్టి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి వేదం ఎవరు అని అంటే గురువు అనమాట. కాబట్టి ఆ స్థానంతో మనం వేదానికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవాన్ని మనం గురువుకి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఆ విధంగా ఇంకా ఇతర తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సోదరుడి స్థానంలో తల్లిగా సోదరిగా మళ్ళీ అతిథిగా ఒక్కొక్కరిని ఏ విధంగా మనం గౌరవించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే ఇక్కడ కాపుదామా మాతాజీ మళ్ళీ రేపు చదువుతున్నాం మిగిలింది 31వ శ్లోకం నుంచి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ అండి అందరికీ.